సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో ఒక్కసారిగా కాల్పుల కలకలను రేగింది. బీహార్ కు చెందిన దొంగల ముఠాపై తెలంగాణ పోలీసులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా సరే ముఠా సభ్యులు తప్పించుకొని పారిపోయారు. దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరికి రామాపురంలో ఎవరు ఆశ్రమం ఇచ్చారని పోలీసులు ఆరాతిస్తున్నారు. దొంగల ముఠాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. బీహార్ చెందిన దొంగల ముఠాపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపారు. తెలంగాణలో దొంగతనానికి పాల్పడిన బీహార్ ముఠా బత్తలపల్లి మండలం రామాపురం సర్కిల్ లో షెల్టర్ తీసుకున్నా అంటూ తెలంగాణ పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. అందులో భాగంగా తెలంగాణ పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున రామాపురం సర్కిల్ కు చేరుకున్నారు. రామాపురం సర్కిల్ చేరుకుని సమీపంలోని టీ స్టాల్ తో పాటు చికెన్ సెంటర్ లోని షాపుల వద్ద మకాం వేశారు. బత్తలపల్లి సమీపంలో ఉండగా ఒక్కసారిగా బీహార్ చెందిన దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో బయటకు రావడంతో అక్కడే మకాం వేసిన తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా అక్కడ షాపులతో పాటు రామాపురం గ్రామస్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఒకవైపు బీహార్ కు చెందిన దొంగల ముఠాతో పాటు తెలంగాణ పోలీసులు కాల్పులు జరగడంతో ఆ ప్రాంతంలో కూడా తీవ్రమైన భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఏం జరుగుతుందన్న ఆందోళన స్థానికుల్లో ఏర్పడింది. బీహార్ కు చెందిన దొంగల ముఠా ఒకవైపు కదిరి వైపు ఒకరు కొంతమంది వెళ్ళగా మరొకరు తాడిమరు వైపు వెళ్ళినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ద్విచక్ర వాహనాల్లో వెళ్ళినట్లు కూడా తెలంగాణ పోలీసులతో పాటు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా కాల్పులు కలకలం రేగడంతో స్థానిక పోలీసులకు సమాచారం అంది. ధర్మారం డీఎస్పీతో పాటు స్థానిక పోలీసులు రామాపురం సర్కిల్ కు చేరుకుని అక్కడ స్థానికులను విచారించారు. బీహార్ కు చెందిన దొంగల ముఠాకు ఇక్కడ ఎవరు ఆశ్రయం కల్పించారు, బీహార్ కు చెందిన దొంగల ముఠా ఇక్కడ ఎందుకు వచ్చి ఉన్నారంటూ కూడా స్థానికులను ప్రశ్నించారు. అయితే స్థానికులు మాత్రం తమకు ఎంత మాత్రం సంబంధం లేదు. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఇక్కడ బీహార్ కు చెందిన దొంగల ముఠా ఇక్కడకు వచ్చినట్లు కూడా కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే వచ్చిన వారందరూ కూడా ద్విచక్ర వాహనాల్లో ఇక్కడ చేరుకున్నారంటూ కూడా స్థానిక పోలీసులు చెప్పారు. ఒకవైపు తెలంగాణ పోలీసులు కూడా అక్కడ చేరుకుని కాల్పులు జరపడం, బీహార్ చెందిన దొంగల ముఠాను వెంబడించడంతో పాటు స్థానిక పోలీసులు అక్కడ చేరుకుని ఒకవైపు ఎక్కడైనా ఇక్కడ సమీప ప్రాంతంలో బీహార్ చెందిన దొంగల ముఠా ఉన్నారనే సమాచారంతో కూడా స్థానికంగా ఉన్న పరిసరాలను కూడా గుర్తించారు. సమీప ప్రాంతాల్లో రైతులతో పాటు తోటలను పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా గాలిస్తున్నారు. ఒక్కసారిగా ఏదైతే ధర్మారం నియోజకవర్గంలో జరిగిన ఈ కాల్పులు ఒక్కసారిగా కలకలం రేపాయి. స్థానిక పోలీసులు అక్కడ చేరుకుని కూడా స్థానికులను పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీహార్ చెందిన దొంగల ముఠా తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలకు పాల్పడి ఇక్కడ ధర్మారం నియోజకవర్గంలోని రామాపురం సర్కిల్లో తలదాచుకున్నారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు ఇక్కడికి వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే డాగ్ స్క్వాడ్ తో పాటు ఇతర బృందాలను కూడా అక్కడికి రామాపురం సర్కిల్ చేరుకుని పూర్తి స్థాయిలో గాలిస్తున్న పరిస్థితి ఉంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఒక వ్యక్తిని ఏదైతే తాడిమర ద్విచక్ర వాహనం వెళ్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా పోలీసుల నుంచి సమాచారం వస్తున్న పరిస్థితి కల్పిస్తుంది. ఏది అయినప్పటికీ రామాపురం సర్కిల్లో కాల్పుల ఘటన సత్యసాయి జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తుతోంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.